శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ వసీకరణ వశీకరణ పురుష వసీకరణ వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం మరియు బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురూజీ సీతారామరాజు సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ టూ ఫోర్ టూ డబల్ ఎయిట్ ఓం శ్రీమాత్రే నమ ఛానల్కి స్వాగతం అండి మేషరాశి వారు గమనించండి మీ జీవితంలో తెలుసుకోవలసిన అతిపెద్ద సీక్రెట్ ఇది ఇకపై మీ జీవితం అనేక మలుపులు తిరగబోతోంది మీరు ఊహించని విధంగా మీ జీవితం మారిపోతుంది ఇలా జరుగుతుందని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని చూడండి ఎందుకంటే మేషరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే అతిపెద్ద రహస్యం ఏంటి అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది అలాగే వీరి జీవితానికి సంబంధించిన అనేక అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫిల్ ేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతమవుతుంది మేషరాశి వారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు పరాయి స్త్రీల వల్ల ఇబ్బందికి గురవుతారు సాహస క్రీడల పట్ల అభిమానం మెండుగా ఉంటుంది క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తీసుకువస్తాయి మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి వైద్యరంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరితనం అంటే అయిష్టం మేషరాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా ప్రతిష్టకు భంగం కలగదు స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి జ్యేష్ట సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రంకు ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి కార్యాలనైనా కూడా సులభంగా పూర్తి చేసేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి వీరిలో ఉన్న ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీయవచ్చు మేషరాశి వారికి ముఖ్యంగా పొగడుతలకు తలకు లొంగిపోతారనే చెప్పాలి ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకి ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలుగుతారు వీరిని అనుసరించేవారు వీరికి విధేయులుగా ఉండి ఎంతటి దుష్కర కార్యాలైనా కూడా ఇట్టే సాధించగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్ష్యాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు వారికి సాహసమే ఊపిరి ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించుట వీరి జీవ లక్షణం మేషరాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా కూడా వెనుకాడరు అయితే జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో ముందుకు వెళ్లే క్రమంలో మీకు జీవితంలో అనేక బంధాలు ఏర్పడతాయి ఇది ఏ బంధమైనప్పటికీ మీకు స్నేహితులు కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు మీ సహ ఉద్యోగులు కావచ్చు లేదా ప్రేయసీ ప్రియులు కావచ్చు ఏ బంధమైనప్పటికీ కూడా ఒకసారి మిమ్మల్ని విడిచి వెళితే కనుక అది అప్పటితో అయిపోయింది అని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా మీరు కెరీర్ పరంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఆ బంధం మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తుంది వారు విడిచిపెట్టి వెళ్ళారు కదా అని మీ జీవితంలో చేయవలసిన పనులు మానేసి కూర్చోకండి బాధపడుతూ అలా ఉండిపోకండి మీ జీవితంలో మీరు చేయవలసిన ప్రయత్నాలు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజు వారే మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పి మళ్ళీ మీ బంధాన్ని కొనసాగిస్తారు విడిపోయిన బంధం మళ్ళీ తిరిగి కలుస్తుంది కాబట్టి మీరు చేసే పని పట్ల శ్రద్ధ వహించండి పనిని శ్రద్ధ పెట్టి పూర్తి చేయటం వల్ల మీ జీవితంలో కూడా ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇది మేషరాశి వారు మీ జీవితానికి సంబంధించి తెలుసుకోవలసిన అతిపెద్ద సీక్రెట్గా చెప్పవచ్చు ఇలా చేసినట్లయితే అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేయడం మాత్రమే కాకుండా కెరీర్లో కూడా మంచి పొజిషన్కి చేరుకుంటారు మీ తల్లిదండ్రులకి కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వారవుతారు మేషరాశి వారిది యథార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపని కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు కూడా అంతే ప్రేమను వీరి పట్ల చూపించాలని కోరుకుంటారు అంత తీవ్రంగా ప్రేమను చూపించినప్పుడు బాధ కూడా పడతారు దీనివల్ల వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం కూడా ఉంటుంది మేషరాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసు అర్థం చేసుకోవటంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు మేషరాశివారు జన్మత నాయకులు వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరం అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితంలో బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది వారు కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీళ్ళకి పడదు మనసులో తట్టిన ఆలోచన వెంటనే అయినా కార్యరూపంలో పెట్టనిదే వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి కింద పనిచేయవారు వీరి పట్ల భయంతో పనిచేస్తారు కానీ వీరిపైన అభిమానం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం నందు అయినా కూడా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అని వ్యవహరించడం వల్ల ఈ రాశివారు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం వల్ల వీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము అలవర్చుకున్న అపచయం అనేది వీరి చంతకి చేరదు వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పనిని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి కూడా ఉండదు కావున వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి అకారణమైన ఆవేశం వల్ల వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు అలాగే కొన్ని అనవసరమైన వ్యవహారాలలో చిక్కుకుపోతారు మేషరాశి వారికి ఆడంబరం లేని పూజలు గుప్త దానాలు మనోధైర్యం మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహ ద్వారాలు కలిసి వస్తాయి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటిపళ్ళు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి మంగళ శని మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి చెమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలను ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది సో చూసారు కదండి వారు తమ జీవితంలో తెలుసుకోవాల్సిన అతిపెద్ద సీక్రెట్ ఏంటి అలాగే వారి జీవితంలో జరిగేబోయే ముఖ్యమైన అంశాలతో పాటుగా మేషరాశి వారి జీవితానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ